అనేక పై భక్తి తాత్పర్యంతో వేషధారణతో శలామణి అయిపోతున్నవారు. కనుక దేవుడు ఈ భక్తి తాత్పర్యాన్ని తెలుసుకునమని, నీ మాటలు నీ ప్రవర్తన తెలుసుకునమని, దేవుడు సముఖములో ఆయన పేరు ప్రతి ఒక్కరి పేరు ఏమంటున్నారు చెప్పండి. రక్షణ పొందగానే మన పేరు రాలేదు. దేవుడు ఆయన అమూల్యమైన రక్తము చేత నిన్ను కడిగి ఏ తలాంతు నీకు అప్పగించినాడో, మోషేని నేను అప్పగించిన పనిలో అతను కర్తవ్యం నెరవేరుస్తున్నాడు కనుక మోషేని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. మోషేని దేవుడు ఎలా కనుగొన్నాడు చెప్పండి? దేవుడు అప్పగించిన పని బాధ్యతగా చేస్తున్నాడు. కనుకనే మోషేని నేను ఆ పేరును బట్టి నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అనేక మంది ఇశ్రాయేలీలు ఉన్నారు, నాకు ఎవరో తెలియదు. ఎవరికైతే పేరు పెట్టి వారి సద్వినియోగం చేసుకునమని అప్పగించానో ఆ పేరులో ఉన్న శక్తి వారు క్రియల ద్వారా పనిచేస్తూ ఉండగా అది ప్రభావితమై దేవుని సముఖములో అది మహా అభివృద్ధి చెందుతూ ఫలిస్తూ ఉన్నప్పుడు ఆ పేరును ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆ పేరును జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగున దేవుడు అంటున్నాడు, ఇక్కడ దొంగల పేర్లు ఉన్నాయి, అలాగనే వారికి అప్పగిచ్చాడు మంచివాళ్ళుగా బతకండి. అట్లాగే వారిని మంచివారిగా బతకమని వారికి అప్పగిచ్చాడు. కానీ వారు దొంగతనాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, దేవుని సొమ్మును దాచేస్తున్నారు, దేవుడికి ఇవ్వవలసిన భాగాన్ని కూడా దాచేసుకుంటున్నారు. కనుక ఇలాంటి వారి పేర్లు కూడా అక్కడ రాయబడి ఉంటాయి. కనుకని దేవుడు అక్కడ ఏమంటున్నారండి, అక్కడ ఏమన్నా చెప్పండి, నీ మాటను బట్టి నీ నీతిమంతుడివని తీర్పు పొందుతావు, నీ మాటను బట్టి నీవు అపరాధవని కూడా తీర్పు పొందుతావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 45:3 చూడండి, అక్కడ యాకోబుని ఎలా పేరు పెట్టి పిలుస్తున్నాడు చూడండి. అక్కడ పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగై ఉన్న ధనమును నీకు నేను ఇస్తాను నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పాటు చేసుకునిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని నేను యెహోవాను మరి ఏ దేవుడు లేడు నేను తప్ప ఏ దేవుడు నీకు లేడు. అక్కడ ఏమన్నారు చెప్పండి, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉండిన నిధులను కూడా రహస్య స్థలములలో ఉన్న మరుగైన ధనాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు. అంధకార స్థలములలో ఉన్న రహస్య ధనము నీకు తెలియదు. నేను నిన్ను పిలిచాను కనుక, నా పిలుపుకు నువ్వు లోబడ్డావు కనుక, నిన్ను తప్పకుండా నేను నిన్ను ఘనపరుస్తాను. దేవుడు ఎప్పుడైతే మాటను నమ్మి నీవు ఆ మాట మీద నిలబడ్డావో, దేవుడు అంటున్నాడు నీవు తలగా ఉంటావు కానీ ఎన్నడూ నీవు తోకగా ఉండవు. ఈరోజు తోకలాగా తొక్కపడుతున్నావండి, దేవుని మాట నీ వింటలా, దేవుని చిత్తానికి నీవు లోబడట్లేదు. కనుకనే దేవుడు అంటున్నాడు, అక్కడ యాకోబుతో మాట్లాడుతున్నాడు, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా నేనే, నిన్ను
నీవు తెలుసుకొనినట్లు నీవు తెలుసుకొనినట్లుగా అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను స్థలములలో ఉన్న నిధులను రహస్య స్థలములలో ఉన్న మరుగైన ధనాన్ని నేను నీకు ఇచ్చేదను ఇస్తాను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను పేరు పెట్టి నిన్ను నేను పిలిచి నీకు ఎరగకపోయినా సరే నీవు నా గురించి తెలియకపోయినా నేను తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నీకు బిరుదులను ఐశ్వర్యాన్ని ఘనతను నీకు నేను ఇచ్చాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు అంటే నిన్ను ఎప్పుడు కూడా తలగా మాత్రం ఇస్తాడు కానీ తోకగా మాత్రం నిన్ను ఉంచాడు. కనుక నీవు ఆయన అప్పగించిన పనిని ఏ పని అయితే ఎలా నమ్మకముగా ఉండమని నీవు ఆకాశ పక్షులను పోషించేవాడని నిన్ను నేను పోషించలేనా అని నా రాజ్యము యొక్క నీతిని వెతకమని తన జనులకు ఏం చేశాడు చెప్పండి? ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కనుక ఆ ఆజ్ఞ ప్రకారముగా నడిచిన వారి పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి? జీవగంధములో ఆయన సముఖములో రాయబడి ఉన్నాయి. కనుక అవి ఎన్నడూ ఎవడు కూడా కొట్టివేయబడ్ దీనిలో అబద్ధికులుగా మోసగాళ్ళుగా అపనమ్మకమైన ప్రమాణికులుగా మరి ఈ మధ్యలో ఆ ధనము కోసం మోసం చేసి ధనం సంపాదించే వారి పేర్లన్నీ కూడా మరి ఏమవుతున్నాయి చెప్పండి? ఆ జీవ గ్రంథములో రాయకుండా పక్కనే ఏ గ్రంథంలో రాయబడుతున్నాయి చెప్పండి? తీర్పుల గ్రంథంలోనికి వెళ్ళిపోతుంది. కనుక నీ దేవుడు నిన్ను పిలిచింది జీవాన్ని అనుగ్రహించి ఆయన సముఖములో నీకు జీవాన్ని అనుగ్రహించటానికే పిలిచాడు. కనుక శ్రమ కలిగినా వేదన కలిగినా ఆయన కొరకు నీవు నిలబడితే నీతిమంతుల పేరు ఎలా ఉందో చెప్పండి? ఎన్నడూ కూడా కదల్చబడరు నీతిమంతులు. కనుక అలాంటి స్థానములో ఉంచాలి అని ప్రభు తన బిడ్డలను తన సముఖములో ఆ వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆకాశ పక్షులకు ఆహారం పెట్టిన వాడిని రహస్య నిధులన్నీ తీసి నేను నీకు ఇస్తాను. రహస్యములో దాచబడిన ధనాన్ని నీకు ఇస్తాను. అలాగనే నీకు కావలసినవన్నీ బిరుదులు ఏవేవి బిరుదులు కావాలని నా సన్నిధిలో కోరుకుంటున్నావు. కొంతమంది దేవుడు వారికి అర్హత ఇవ్వకుండానే కోరుకుంటున్నారు కొన్ని బిరుదులు. ఎందుకంటే దేవుడు వారికి దర్శనం చూపించాడు అనుకోండి, ఆ దర్శనాన్ని అర్థం చేసుకోలేక వారు ఏం చేస్తున్నారు చెప్పండి? నేను కూడా సేవకుడిని అంటున్నారు, నేను కూడా సేవకురాలిని అంటున్నారు. కనుక దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఏంటో తెలియదు. కనుక అది పూర్తిగా వారికి తెలియక మునిపే సేవకి వెళ్ళిపోతున్నారు. కనుక ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. నన్ను పిలిచాడు అంటే దేవుడు ఈ రోజుకి నన్ను ఆయన నడిపిస్తూనే ఇటు అటు ఎల్లకుండా దుడ్డు కర్ర దగ్గర పెట్టుకుని నడిపిస్తున్నాడు. దుడ్డు కర్ర ఎందుకు ఉన్నాయి అంటున్నాను అంటే యాజకుడైన ఒకటి, విశ్వాస అయిన ఒకటి, ఆయనకు ఎవరు కూడా తక్కువేమి కాదు ఎక్కువ కాదు, అందరూ సరి సమానమే. దుడ్డు కర్ర ఎందుకు అంటే ఆయన దండిస్తానికి. కనుక మానవ స్వభావం మనలో ఉన్నది పాపపు స్వభావం కనుక ఎప్పుడు తన గొర్రెలు తప్పిపోకుండా ఆ దుడ్డు కర్ర చేత పట్టుకుని ఆయన వారిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యాకోబును నడిపించే దేవుడు శక్తివంతుడు. కనుక పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను ఇశ్రాయేలు దేవుని దేవుడైన యెహోవా నేనే అని నిన్ను తెలుసుకున్నట్లుగా అంధకార స్థలములలో ధనాన్ని నీకు సిద్ధపరిచాను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని నేను యెహోవాను మరి ఏ దేవుడును
లేడు. ఏ దేవుడు లేడని. నేను తప్ప ఏ దేవుడు లేడు. నేను తప్ప ఏ దేవుడు లేడని. తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు కూడా నేను తప్ప ఏ దేవుడు లేడని. ఏ దేవుడు లేడని. జనులు తెలుసుకొనున్నట్లు. జనులు తెలుసుకొనున్నట్లుగా. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ. నిన్ను సిద్ధపరిచితిని. నిన్ను సిద్ధపరిచి ఉన్నాను. నిన్ను సిద్ధపరిచి యెహోవా నేనేనని. నేను తప్ప మరి ఏ దేవుడు కూడా లేడు. నీకు ఉండకూడదని మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి. ఆయన అలాగూ మన కాపాడుతున్నాడు అంట. నీవు నా నీతి తెలియకపోయినా, నా రాజ్యములో నా నీతి నీకు తెలియకపోయినా సరే, నేను నిన్ను నడిపించి ఆ స్థానములో దేవుడు ఏ స్థానములో పెట్టాలనుకున్నాడో ఆ స్థానములో పెట్టేంత వరకు, ఆ బిరుదు నీకు వచ్చేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రము. అలా అప్పటి వరకు మనము శోధనలు, సమస్యలు, నిందలు, అవమానాలు భరించి మనం ఎప్పుడైతే ఆ భరించలేకుండా ఆ అబద్ధికుల యొక్క స్థానములోనికి వెళ్ళిపోతామో అది ఏమవుతుందో చెప్పండి. తీర్పులు, శ్రమలు. కనుక అలాంటి దానిలో మనం ఉన్నామా లేదా మనం లేకపోతే గురుగింజలాగా ఉన్నామా? గురిగింజ ఏంటి చెప్పండి? పైకి భక్తి వేషం, లోపల అంతా ఏమీ లేదు, గుల్ల. అలాగే లోపల డొల్లగా ఉంటుంది, దాన్ని పగలగొడితే. అలాంటి జీవితంగా ఉన్నామా? గోధుమ గింజగా ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎప్పటికైనా పగలగొట్టిన ఆహారముగా మనం మారతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి, నెహెమియా గ్రంథము, నెహెమియా గ్రంథములో అక్కడ నెహెమియా ఒక ఆలోచన చేశాడు. చూడండి అక్కడ నెహెమియా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. 5వ వాక్యం నెహెమియా గ్రంథం. జనసంఖ్యను చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు ఆయన పుట్టించాడు. చూడండి 60వ వచనం చూడండి పైన. అలాగనే 7:60 ఏ నెతీనీయులందరూ నేను ఈ నెతీదులందరూ సొలొమోను దాసుల వంశమును 390 ఇద్దరు తెల్మలహు, తెల్దర్వా, కెరుబు, ఆదోను, ఇమ్మేరు మొదలైన స్థలములలో నుండి వచ్చిన వారును తాము ఇశ్రాయేలీల సంబంధులలో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రికలైనను కనపరచలేకపోయారండి. ఇశ్రాయేలీలు జనసంఖ్యను నెహెమియా, ఇస్రాయేలీలలో ఎవరు నకిలీగా ఉన్నారు, ఇస్రాయేలీలలో భక్తి తాత్పర్యము కలిగిన వారెవరు, భక్తి లేని వారు ఎవరు, వారి వంశాన్ని బట్టి మనము భక్తి పరులెవరో, భక్తి లేని వారు ఎవరో మనము చూద్దామని ఏం చేశాడు చెప్పండి? వారి వంశావళి యొక్క ఏం చేశాడు చెప్పండి? పత్రిక అయినను కనపరచలేకపోయాడు. వారి జనసంఖ్య లెక్క పెట్టాడు. ఇస్రాయేలీలలో జనసంఖ్య ఆయన లెక్క పెట్టినప్పుడు, వారి సంఖ్యలో లెక్కించినప్పుడు ఇస్రాయేలీలు సంబంధులలో కాక ఎవరన్నారు చెప్పండి? 60:61 ఇశ్రాయేలీ సంబంధులలో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రికనైనను కనపరచలేకపోయిరి. వారిని కనుగొన్నప్పుడు వారిలో ఎవరినో ఆయన పరీక్షించి వారి భక్తి తాత్పర్యాన్ని బట్టి తెలుసుకుని మీ వంశమేంటి, మీ పేరేమిటని అడిగినప్పుడు వారు ఇస్రాయేలీల గోత్రములలో వారి యొక్క పేరు, వంశావళి పేరు వారు చెప్పలేకపోయారు. భక్తి తాత్పర్యాన్ని వారు చూపించలేకపోయారు. చూడండి 64 అక్కడే
వీరి వంశావళిలను బట్టి వీరి వంశావళిని బట్టి ఎంచబడిన వారిలో ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా వారి పద్దు పుస్తకమును వెదకగా వెతకగా అది కనబడకపోయెను వారి పద్దు పుస్తకము ఎతకగా ఏమైంది చెప్పండి అక్కడ అది కనబడకపోయెను అది కనబడకపోయెను కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి అపవిత్రులుగా వారు ఎంచబడి ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇశ్రాయేలీయులలో ఆయన వారి యొక్క జనసంఖ్యను లెక్కించినప్పుడు దేవుడందరూ కూడా పరలోక రాజ్యములో కూడా ఆయన జనసంఖ్య లెక్కించినప్పుడు ఎవరెవరు భక్తి తాత్పర్యము కలిగి ఉన్నారు ఎవరెవరు పరిశుద్ధులు ఎవరెవరు అపవిత్రులు ఆయన ఎంచి తన సముఖములో ఆయన పరలోక సింహాసనాసీనుడై వారి పేర్లను బట్టి పిలిచినప్పుడు వారి పేర్లు దాఖలైన వారు తప్ప అక్కడికి వెళ్ళేవారు ఎవరు లేనే లేరు కనుకనే ఇశ్రాయేలీయులు జనసంఖ్యను సొలొమోను కాలంలో ఆనాడు జనసంఖ్య అంతా కూడా ఇశ్రాయేలీల జనసంఖ్య రాయబడి ఉన్నది ఆ గోత్రములను బట్టి వారు ఏం చేశారు చెప్పండి అక్కడ కలితీ జరిగేది మేము కూడా ఇశ్రాయేలీలమే మేము కూడా మీలో కలిసిపోయామని చెప్పి వారేం చేశారు చెప్పండి వారు వారిని ఇశ్రాయేలీలుగా వచ్చి వారిలో చేరిపోయారు అలాంటి వారందరూ కూడా చేరినప్పుడు నెహెమియా వారిని జనసంఖ్యలో లెక్కించి వారి గోత్రాలను బట్టి వారి భక్తి తాత్పర్యాన్ని బట్టి ఎంచినప్పుడు వారు ఏమయ్యారు చెప్పండి వారి పేర్లను వారు కనపరచలేకపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయా వారి వంశావళిలో ఉన్న భక్తి తాత్పర్యము కలిగిన పితరుల పేరులే కానీ అలాగే వారి భక్తి తాత్పర్యములో ఉన్న పునాది కనుక కనపరచలేకపోయారంట కనుకనే వారిని అపవిత్రులుగా వారిని ఎంచబడి ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా వారిని అపవిత్రులు అని చెప్పి దేవుడు ఏం చేశారు చెప్పండి వారిని అక్కడ కొట్టివేయబడి ఉన్నారు ఇప్పుడు ఈరోజు మనకు దేవుడిచ్చింది ఆయన సముఖములో ఆ దేవుడు అంటున్నాడు గురుగులు గోధుమలు కలిసే ఉన్నాయి వీటిలో గురుగులు ఎంతమంది గోధుమలు ఎంతమంది కనుక దేవుడు తన సముఖములో ఆయన నిలబడి వారి పేర్ల ప్రకారముగా ఆయన చదివినప్పుడు పిలిచినప్పుడు ఆ పేర్లు బట్టి వారు దాఖలైన వారే పరలోక రాజ్యంలో వారసులు కనుకనే యేసు ప్రభు గారు ఏమన్నారు చెప్పండి ఆయన శిష్యులను చూసి ఏమన్నారు చెప్పండి ఇదిగో మీరు ఈ లోకములో ఈ యొక్క ఘనత ఈ లోకములో సంతోషాన్ని బట్టి ఈ లోకములో పొగడతలను బట్టి మీరు సంతోషించక సంతోషింపక మీరు ఈ లోకములో ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని దయ్యాలు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకములో రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు సముఖములో నీ పేరుందా లేదా ఇంతకాలము నీ వచ్చి ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తున్నావు తిరుగుబాటు చేసిన వారి పేర్లు ఉన్నాయి పరిశుద్ధంగా నడిచిన వారి పేర్లు ఉన్నాయి కనుక దేవుడు ఆ పేర్లన్నీ ఆ సముఖములో రాయబడటం అంటే వారి క్రియలన్నీ రాయబడుతున్నాయి మేమైతే మర్చిపోతాం దేవుడు సముఖములో మన పేర్లన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి కనుక దేవుని సముఖములో ఏ రీతిగా మనం ఆయన పని చేస్తున్నాం ఎంత నమ్మకంగా ఉంటున్నాం మోషేకి దేవుడు పని అప్పగించిన తర్వాత ఆ పని పరిచర్యలు అతను చేస్తున్న దాన్ని బట్టి నేను మోషేను కనుగొని ఉన్నా మోషే దేవుని నడిపింపులో ఇశ్రాయేలు దేవుని మాటను బట్టి నడిపిస్తున్నాడు కనుక నేను మోషేను మాత్రము కనుగొని ఉన్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని పని నమ్మకముగా చేసేవారిని దేవుడు కనుగొని ఉన్నాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వారిని కాదు
కనుక ఎనక్కి తిరిగి వెళ్ళిపోయిన వారి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. అవి వేరే ఎక్కడున్నాయి చెప్పండి, వేరే పక్కన రాయబడి ఉన్నాయి. కనుక తిరుగుబాటు చేసిన వారు అంటారు దేవుడు అక్కడ. అలాగున జీవ గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో ఓపికతో సహనముతో నడిచిన వారి పేర్లు కూడా జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. అలాగునే గుణుగుడు సనుగుడుతో నడిచే వారి పేర్లు రాయబడి ఉన్నాయి. అలాగునే విమర్శ చేసే వారి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. కనుకనే దేవుడు అంటున్నాడు, చీకటిలో మాట్లాడిన మాటలు మిద్దెల మీద సాటింపబడే ఒక రోజు ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక మీ సమాచారం అంతా కూడా దేవుడు ఎప్పటికప్పుడు మీది మాది అంతా ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన సముఖములో రాయబడుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక యాజకులకు ఒక తీర్పు, మీకు ఒక తీర్పు అని లేదు. అందరూ నిలబడాలి ఆ లైన్లో. అందరూ నిలబడి వారి వారి క్రియల చొప్పున ప్రతివాడు ఏం చేస్తున్నాడు చెప్పండి, తన జీతాన్ని పుచ్చుకోవాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఆనాడు ఆ తీర్పు సమయమున జీవ గ్రంథములో దాఖలైన వారు తప్ప ఇక ఎవరు తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దాఖలైన వారు ఆ జీవ గ్రంథములో ఆ కాలమున దేవుడు ఏర్పాటు చేసిన కాలమున ఆయన సముఖములో శ్రమలు ఓర్పుతో నడిచిన వారు తప్ప, ఆ జీవ గ్రంథములో దాఖలైన వారు తప్ప వేరే వారు తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో నెహెమియా ఇశ్రాయేలీలలో అక్కడ భక్తి తాత్పర్యము లేని మనుషులను చూసినప్పుడు వారి వంశావళిని ఆయన ఏం చేశాడు చెప్పండి, జనసంఖ్యను అక్కడ లెక్కించాలని తన హృదయములో పుట్టిందంట ఆలోచన. జనసంఖ్యను లెక్కించి వీరిలో భక్తి తాత్పర్యము లేని వారు నాకు కనపడుతున్నారని చెప్పి తన హృదయములో ఆలోచన వచ్చినప్పుడు వారి వంశావళిని బట్టి లెక్కించినప్పుడు అక్కడ కొంతమంది అపవిత్రులుగా ఏమన్నారు చెప్పండి, ఎంచబడి ఉన్నారు. దేవుని స్తోత్రము, హల్లెలూయ. కనుక పరిశుద్ధమైన పేరును కలిగిన వారిగా దేవుడు మనకిచ్చిన పేరును సద్వినియోగం చేసుకుని దేవుని సముఖములో మనం అందరం కూడా మరి ఆయన సముఖములో మనం అందరం ఆయన రాజ్య వారసులుగా ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా పేరు మాధురి, మాది రాజారి గోలగూడెం అండి. నేను పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనపడినా ఆ అక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ, 7 వారాల్లో వచ్చినా సార్లు నీకు ఏ సమస్య ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెలంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెప్తుంది, ఒక్కసారన్నా అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాటలు విని మా జీవితంలో మేమేం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం ఈరోజు వాక్యం మన గురించి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడూ ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళాము కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము. మన అబ్బాయికి నిమ్ము ఉందిగా, 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నింబు వల్ల. అక్కడ తగ్గినా చాలు మనకి, ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం, పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం
ఎలా వాళ్ళ హాస్పిటల్లలో వారం ఉండాల్సి వచ్చేది. ఆ నిమ్మ ఉపసం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంత యాగన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కాంచి ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిమ్మ బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నిమ్మ లేదు. తర్వాత నాకు కూడా చెవికి హోల్ పడింది. ఎంఏకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే అని వేయలే అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవునికి ప్రార్థన చేసుకుని అయ్యగారు వాళ్ళకి చెప్పను. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసి చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం. మా ఆయన అప్పుడు విజయవాడ గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు సంవత్సరంన్నర చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన ఒక్క సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేసాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ చేసినా మేము 60% చెప్పలేమమ్మా 40% అయింది ఎందుకంటే నీ చెవి పూర్తిగా పాడైపోయింది. మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది నీకు ఆర్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే వాళ్ళ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది. మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా ప్రభుత్వం వృధా కాలేదమ్మా నీకు మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగే మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఎక్కడికి వచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ ఈ భూమి మీద ఇంత సోటు కూడా లేదు అయ్యా అన్న. రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దులుకుంటున్నాం. నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా. దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతకన్నా సాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన సంవత్సరం తిరగపోయేలకి మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది నాకు వచ్చింది అని అందరూ అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీ సిద్ధమైతే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధమైతే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది. నాకు ఇల్లు లేకపోయినా పర్లా, స్థలం రాకపోయినా పర్లా, రేషన్ కార్డు అన్నా వచ్చేలాగ చేయ్యా. నేను ఎన్ని చోట్లు తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనందం. నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి. అమ్మ నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 4 లక్షలు అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలీదు, కానీ 4 లక్షల దాకా అయిన స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగిన అంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50 ఏళ్ళు పెట్టి మేము స్టార్ట్ చేసినాము. 4 లక్షల దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి. ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, వెళ్ళాను అంటున్నాడు, ఇక్కడికి రాలేకపోతున్నాడు. ఆయన మళ్ళీ రావాలి. నేను నా భర్త పిల్లలు ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన కాదు.